ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో మరి క్రిస్మస్ స్పెషల్ ఈ రోజు ఏం చేస్తారు క్రిస్మస్ అంటేనే కేక్స్ కేక్స్ యా కదా కేక్ చేస్తారా కప్ కేక్స్ చేస్తాను ఓ చాక్లెట్ కప్ కేక్స్ yes చాక్లెట్ కప్ కేక్స్ చాక్లెట్ కప్ కేక్స్ వావ్ చాక్లెట్ మై ఫేవరెట్ ఓకే మరి చాక్లెట్ కప్ కేక్స్ తయారీ కోసం పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం చాక్లెట్ కప్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మైదా 1.5 కప్పు పంచదార పొడి 1.5 కప్పు కోకో పౌడర్ 3 టేబుల్ స్పూన్లు బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ ఉప్పు 1/2 టీ స్పూన్ నూనె 1/2 కప్పు కాఫీ పొడి 1 టీ స్పూన్ వెనిగర్ 2 టీ స్పూన్లు వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ సో రాజ్ గారు స్టార్ట్ చేద్దామా కప్ కేక్స్ ఓకేనండి సో ముందుగా మనం అవెన్ ప్రీహీట్ చేసుకుందాం ఓకే ओके सो ई लोगा मनं मिगता प्रोसेस चेसुकुंदामा यस अंडी सो ओक बाउल लो मैदा ओके सो ड्राई इंग्रेडिएंट्स अन्नी विडिगा वेट रनी विडिगा कलिपेसुकुंटाम तर्वात आ रेंडानी कलिपेस्तामु ओके ओके सो मैदा सो दींट्लोने पंचदार पोडी ओके కోకో పౌడర్ సో బేసిక్ గా అంటే మనకి కేక్స్ కి కప్ కేక్స్ కి కొంచెం ప్రాసెస్ కూడా తేడా ఉంటుందేమో కదా ఆ లేదండి సేమా సేమే ఉంటుంది మోల్డ్స్ మనకు కొంచెం ఇదిగా వస్తాయి కదా సో దీంట్లోనే కొద్దిగా బేకింగ్ పౌడర్ ఓకే కొద్దిగా ఉప్పు అండి సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి ఓకే సో ఇక్కడ కాఫీ పౌడర్ తీసుకున్నాం కదండి సో దాని కొంచెం మనం బ్లాక్ కాఫీ చేసుకోవాలి ఓకే కొంచెం గోరువెచ్చగా అయితే చాలు మనకు ఓకే అంటే కలుపుకోవటం అంత దీంతో కలుపుకోవాలా ఆ ఇది వస్తుంది మనకు సరిపోతుంది ఓకే सो దీంట్లో కాఫీ పౌడర్ అండి అంటే మనకి ప్రతి చాక్లెట్ దీంట్లో కూడా ఈ కొద్దిగా కాఫీ ఇది ఉంటుందా ఆ లేదు అక్కర్లేదండి సో దీంట్లో నేను దీంట్లో కొద్దిగా ఓకే సో మామూలుగా అయితే మనకు ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొంచెం హాట్ వాటర్ లో అయితే బాగా కలిసిపోతుంది కలిసిపోతుంది మరి ఎక్కువ హాట్ కాకుండా కొంచెం వార్మ్ గా ఉంటే బాగుంటుంది ఓకే కొంచెం వేడి అయితే చాలు మనకు ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్ లో తీసుకుందాం ఓకే సో ఒక కప్ తీసుకుంటే సరిపోతుంది మనకు ఓ సో ఇది కూడా మెజర్మెంట్ ఉండాలి అయితే అవునండి ఓకే ఓకే సో దీంట్లో వెనిగర్ ఓకే వెనిలా ఎసెన్స్ సో వెనిగర్ ఎందుకు రాజు గారు కేక్ లో కొంచెం లైట్ ఆ సాల్ట్ టేస్ట్ వస్తుంది తర్వాత కొంచెం ప్రూవింగ్ కూడా అది హెల్ప్ చేస్తుందండి ఓ సో దీంట్లో ఆయిల్ అండి ఓకే అంటే ఇందులో మనం బటర్ కరిగించి గాని అట్లా ఏం వేసుకోకూడదు రాజు గారు లేదు అది లేకుండానే చేసుకుంటాం మనం అంటే కొంచెం మన ఇది ఎగ్లెస్ కదా ఆ सो ఇక్కడ వెనిగర్ అది బటర్ అదన్నీ వేయకుండా మనం కొంచెం ఆయిల్ మామూలుగా అయితే బటర్ తర్వాత ఆయిల్ వేసి చేసుకుంటారు సో కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తారు యా సో అదేది లేకుండా కొంచెం డిఫరెంట్ మెథడ్ లో చేస్తున్నాను ఓకే సో ఇది కొంచెం బాగా కలిపేసుకోవాలండి తర్వాత ఈ మిక్చర్ అంతా దాంట్లో వేసుకోవటమేనా ఆ ఈ లిక్విడ్ దాంట్లో మనం డ్రై ఇది మనం యాడ్ చేసి బాగా కలిపేసుకుంటాం ఓకే ఓకే సో అంటే ముద్ద చేసుకోవాలి ముద్ద చేసుకోవాలి ఓకే ఓకే సో మన ఈ పౌడర్ ని జల్లించుకోవాలండి ఓకే ఇప్పుడు ఒకవేళ ఉన్న మిక్చర్ ఎక్కువ తక్కువ అయితే ఎలా రాజు గారు మనం తీసుకున్న మెజర్మెంట్స్ కేం కాదండి సరిపోతుంది సరిపోతుంది సో ఇంకా దీంట్లో ఆ సరిపడా ఆ పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవటమే కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇది ఇలా కొంచెం మనకి దగ్గరికి వస్తుంది ఆ ఇది ముద్దలా వచ్చేస్తుంది మనకు
సో అదంతా యాక్చువల్ గా ఇది బీట్ చేయడం కూడా చాలా ప్రాసెస్ కదా కేక్స్ కి ఆ ఎగ్ కొంచెం ఫోమ్ వచ్చేసి అప్పుడు వస్తనే మనకు కొంచెం స్పాంజ్ లాగా వస్తుంది అది అవును ఓకే సో మరి మీరు కలుపుతూ ఉంటారా మేము చిట్కా చూస్తాము ఓకేనండి ఓకేండి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం మీ కోసం మరో చిట్కా చలికాలంలో పాదాలు పగిలి మంటలేస్తుంటాయి అలాంటప్పుడు కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి పాదాలకు రాసుకుంటూ ఉండాలి ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మంట తగ్గుతుంది పాదాల పగుళ్ళు కూడా క్రమంగా తగ్గిపోతాయి ఓకేండి చిట్కా చూసారు కదా ఓకే నరేష్ గారు సో ఇలా వచ్చేసారు మనకు ఓ ముద్ద అంటే మరీ ముద్ద కదా పేస్ట్ లాగా సో ఇక్కడ సిలికాన్ మోల్డ్స్ తీసుకున్నాను నేను ఓకే సో ఇలా సిలికాన్ ని తీసుకోవచ్చు లేదంటే అల్యూమినియం ఉంటాయి పేపర్ కూడా పేపర్ కూడా ఉంటాయి అంటే కొంచెం థిక్ గా సో మనం షాప్ లోకి వెళ్లి అడిగితే వాళ్ళే ఇస్తారు చక్కగా ఇవేం కరిగిపోవు సిలికాన్ అంటే కరిగిపోతుంది అనుకుంటారేమో కరగవు అంటే మనం అంత ఓవర్ హీట్ చేసుకోము అన్నమాట హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటామండి అది మళ్ళీ కొంచెం పొంగుతుంది కదా ఇప్పుడు ఇందులో మనము బేకింగ్ ఏమీ వేసుకోలేదు కదా బేకింగ్ సోడా లాంటిది బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదండి వేసారా చాక్లెట్ లో లీనం అయిపోయిన నేను మర్చిపోయినట్టు ఉన్నాను అదే కాల్స్ దీంట్లో నట్స్ వేసుకోవచ్చు ఫ్రూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు ఓకే చెర్రీస్ కానీ మన ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఓకే సో మనకి కప్ కేక్స్ రకరకాల సైజెస్ లో దొరుకుతాయి కదండి లైక్ స్మాల్ కప్ కేక్స్ మీడియం కప్ కేక్స్ అలాగా సో మనకి దొరికిన మాల్స్ ని బట్టి మనం చక్కగా చేసుకోవచ్చు అండ్ రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు పెద్దవి చిన్నవి కూడా ఎందుకంటే ఇక్కడ మనమే బేక్ చేసుకుంటున్నాం కాబట్టి yes సో ఇక్కడ మాకు చక్కగా మూడు కప్ కేక్స్ రెడీ అవ్వలేదు వేసి పెట్టారు సో ఇప్పుడు మనము ప్లేట్ చేసుకుందాం ఓకే రాజ్ గారు సో దీని 180 డిగ్రీ దగ్గర 15 నుంచి 20 నిమిషాలు ఓకే ఓకే సో మనము 15 నుంచి 20 మినిట్స్ వరకు దీని బేక్ చేసుకోవాలి 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర సో ఆల్్రెడీ టైం సెట్ చేసి పెట్టాం కాబట్టి అది అయిపోగానే మనకు తెలిసిపోతుంది సో ఈలోగా కార్వింగ్ చూద్దామా రాజు గారు ఓకే వాటర్మెలన్ ఏం చేస్తున్నారు సో క్రిస్మస్ కాబట్టి క్రాస్ చేస్తున్నాను ఓకే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అయితే yes సో మూడు వైపు కూడా ఇలా వేసేసుకోవాలండి ఓ ఓకే ఓకే సో లాస్ట్ సైడ్ సో ఇప్పుడు అన్ని వైపుల నుంచి మనం స్కిన్ తీసేద్దాం ఓకే సో ఇక్కడ గ్రోవర్ జస్ట్ అవుట్ లైన్స్ ఇస్తున్నాను సో ఈ చిన్న లైన్ మనకు బాగా ఇది ఎలివేట్ అయ్యేట్ గా చేస్తుందండి ఓకే సో మధ్యలో కొంచెం ఇలా స్టార్ లా కనపడడానికి ఓకే ఓకే సో ఇలా క్రాస్ రెడీ చేసేసుకోవచ్చు చాలా బాగుంది రాజ్ గారు థాంక్యూ వెరీ నైస్ సో అది కూడా ఒకసారి చూద్దామండి పైకి వచ్చేసాయి ఓకే
रेस्टिंग अला वदिलेसेस्ते कूल अयिन तर्वात सर्व चेसुकोंडि ओके नाइस ओके कप केक्स रेडी अंडि नाइस చూసారు కదండి చాక్లెట్ కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ కప్ కేక్ తయారు చేసే విధానం. ఒక బౌల్ లో మైదా, పంచదార పొడి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో కాఫీ పొడి వేసి కరిగించాలి. వీటిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత వెనిగర్, వెనిలా ఎసెన్స్, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమం కొంచెం కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కేక్ మౌల్డ్స్ లో ఉంచి అవెన్ లో 180 డిగ్రీల వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే చాక్లెట్ కప్ కేక్ రెడీ.